అమరావతే నిలుస్తుంది అమరావతే గెలుస్తుందని రాజధాని శంకుస్థాపనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. కనీసం 1000 ఏళ్ల పాటు తెలుగు జాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందనుకున్నామన్నారు. కానీ పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల మహాపాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగవు అని చంద్రబాబు అన్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ళు అరాచకాలకు చాలా మంది బలైపోయారు. ఇక్కడ పల్లాడు పులిగా మనం మాట్లాడి కోడెళ్ల శివప్రసాదరావు గారిని చూశారు. మీరు కొంతమంది మంత్రులున్నారు, ఆ మంత్రులు జగన్మోహన్ రెడ్డికి పెంపుడు కుక్కల మారిగా పనిచేస్తున్నారు. మీరు పనిచేయాల్సింది ప్రజలకు పెంపుడు కుక్కలుగా పనిచేయండి, కాని జగన్మోహన్ రెడ్డికి పెంపుడు కుక్కలుగా తయారై మా మీద దాడికొస్తే కబర్దారు గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని వదిలిపెట్టను.